బాపట్ల జిల్లా కొరిసెపాడు మండలం పి గుడిపాడు సమీపంలో నగల వ్యాపారిని బెదిరించి 39.50 లక్షల రూపాయలను దుండగులు అపహరించారు. గుంటూరుకు చెందిన నగల వ్యాపారి పల్లం స్వరూప్ బంగారం కొనేందుకు తనకు తెలిసిన వెంకటరమణ ట్రాన్స్పోర్ట్ కంటైనర్ లారీలో చెన్నై బయలుదేరారు. గుడిపాడు సమీపంలో దారికాచిన దుండగులు లారీని ఆపి స్వరూప్ను బెదిరించి కారులో తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. తిమ్మన్నపాలెం సమీపంలో కారు ఆపి స్వరూప్ వద్ద ఉన్న నగదు సెల్ ఫోన్ తీసుకుని తిరిగి గుడిపాడు సమీపంలో వదిలిపెట్టి దుండగులు పరారైనట్లు పోలీసులు పేర్కొన్నారు. కారులో 4 వ్యక్తులు ఉన్నట్లు బాధితుడు తెలిపారని, అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆర్నమెంట్స్ కొనడానికి చెన్నై వెళ్తూ లారీలో ప్రయాణిస్తున్నాడు. ప్రయాణించే సమయంలో 39.50 లక్షలు క్యారీ చేస్తున్నాడు. ఈ అదే 1 గంట ఆ సమయంలో మన మేదరపెట్లలో పులిసిపాడు ఫ్లైఓవర్ దగ్గరలో అతన్ని కారులో మృతి తెలియని వ్యక్తులు అడ్డగించి అతని కారులో ఎక్కించుకొని డబ్బులు మొబైల్ లాక్కొని అతన్ని మళ్ళీ పులిసిపాడు ఫ్లైఓవర్ దగ్గర ఇటు పక్క డ్రాప్ చేసి వెళ్ళిపోయారని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఇది దర్యాప్తు జరుగుతుంది.